ఆంధ్రప్రదేశ్లో అర్బన్ లోకల్ బాడీస్కి అవుట్సోర్సింగ్ కింద నోటిఫికేషన్ వచ్చిందండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 750 జాబ్స్ ఉన్నాయి. అది డిఫరెంట్ కేటగిరీస్ కింద అవి చూద్దాం. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ కింద 1 ఇయర్ వరకు తీసుకుంటారండి. 1 ఇయర్ తర్వాత మరి నెక్స్ట్ 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఉంటుందండి ఎక్స్టెండ్. అలా ఎంతవరకు అంటే రెగ్యులర్ అయ్యేంత వరకు మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మీకు అప్లై ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. 26వ తేదీ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7. ఎగ్జామ్ వచ్చేసి మీకు అక్టోబర్లోనే 22వ తేదీ ఉదయం ఉంటుందండి. అలానే మనం డిస్ట్రిక్ట్ వైజు ఏ పోస్ట్కి ఎలా వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. ముందుగా ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్స్ 133 ఉన్నాయండి. బిల్ కలెక్టర్ 165, హెల్త్ అసిస్టెంటు 29, జూనియర్ అకౌంటెంటు 93 ఉన్నాయి. సీనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి 110 ఉన్నాయండి. సిస్టమ్ మేనేజర్ కూడా 110, సిస్టమ్ అసిస్టెంటు 110 ఉన్నాయి. శాలరీస్ కొద్ది డిఫరెన్స్ ఉన్నాయండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే జూనియర్ అసిస్టెంట్కి శ్రీకాకుళం వచ్చేసి 4 ఉన్నాయి, విజయనగరం 14 ఉన్నాయి, విశాఖపట్నం 1, ఈస్ట్ గోదావరి 10, వెస్ట్ గోదావరి 8, కృష్ణా 15, గుంటూరు 5, నెల్లూరు వచ్చేసి 8 ఉన్నాయి, ప్రకాశం 4, అనంతపురం 22, చిత్తూరు 12, కర్నూలు 12, కడప 18 ఉన్నాయి. అలానే బిల్ కలెక్టర్ జాబ్స్కి వచ్చేసి శ్రీకాకుళం 9, విజయనగరం 4, విశాఖపట్నం 3, ఈస్ట్ గోదావరి 15, వెస్ట్ గోదావరి 14, కృష్ణ 16, గుంటూరు 17, నెల్లూరు 12, ప్రకాశం 6, అనంతపురం 16, చిత్తూరు 18, కర్నూలు 14 పోస్టులు ఉన్నాయి. అలానే వైఎస్ఆర్ కడప డిస్టిక్ వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్స్కి ఏ విధంగా ఉన్నాయంటే శ్రీకాకుళంలో 6, విజయనగరం 10, విశాఖపట్నం 1, ఈస్ట్ గోదావరి 14, వెస్ట్ గోదావరి 12, కృష్ణా 12, గుంటూరు 7, నెల్లూరు 3, ప్రకాశం 5, అనంతపురం 9, చిత్తూరు 4, కర్నూలు 6, కడపకు వచ్చేసి 4 పోస్టులు మాత్రం ఉన్నాయండి. అలానే సీనియర్ స్టెనోగ్రాఫర్స్కి వచ్చేసి జోన్ వైజ్ ఉంటాయండి ఇవి. మొదటి జోన్లో 11 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 30, జోన్ 3లో 29 పోస్టులు, జోన్ 4లో 38 పోస్టులు ఉన్నాయండి. ఇవి జోన్ వైజ్ వీటిని ఫిల్ చేస్తారు. సిస్టమ్ మేనేజర్కి వచ్చేసి శ్రీకాకుళంలో 6, విజయనగరం 5, విశాఖపట్నం 2, ఈస్ట్ గోదావరి 13, వెస్ట్ గోదావరి 9, కృష్ణా 8, గుంటూరు 14, అలానే నెల్లూరు 7, ప్రకాశం 8, అనంతపురం 12, చిత్తూరు 8, కర్నూలు 9, అలానే కడప కూడా 9 పోస్టులు ఇవ్వడం జరిగింది సిస్టమ్ మేనేజర్స్కి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అసిస్టెంట్స్కి వచ్చేసి శ్రీకాకుళంలో 6, విజయనగరం 5, విశాఖపట్నం 2, ఈస్ట్ గోదావరి 13, వెస్ట్ గోదావరి 9, కృష్ణా 8, గుంటూరు 14, నెల్లూరు 7, ప్రకాశం 8, అనంతపురం 12, చిత్తూరు 8, కర్నూలు 9, కడప కూడా 9 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఉండే సిస్టమ్ మేనేజర్కి సిస్టమ్ అసిస్టెంట్స్కి సేమ్ ఉండే డిస్ట్రిక్ట్ వైజ్. హెల్త్ అసిస్టెంట్స్ సీనియర్ స్టెనోగ్రాఫర్స్ లాగే వీటికి కూడా జోన్ వైజ్ ఫిలప్ చేస్తారు. జోన్ 1లో 4 ఉన్నాయి, జోన్ 2లో 7, జోన్ 3లో 7 ఉన్నాయి, జోన్ 4లో 11 ఉన్నాయండి. సో ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. ఇది వచ్చేసి 100 MC 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్, ఎగ్జామ్ 22nd, క్వశ్చన్ పేపరు ఇంగ్లీషు తెలుగు 2 వర్షన్స్లో కూడా ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉండదు ఎగ్జాము, ఓఎంఆర్ షీట్తో ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి శ్రీకాకుళం, విశాఖపట్నము, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తాడిపత్రి, విజయనగరము, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, కర్నూలు, కడప. ఇవి ఎగ్జామినేషన్స్ సెంటర్స్. ఇలా ఆన్లైన్లో ఇచ్చుకున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఇవి చూపిస్తాయి మీకు. అలానే హాల్ టికెట్స్ వచ్చేసి మీరు 15వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి హాల్ టికెట్స్. ఎలా ప్రాసెస్ ఉంటుందంటే 6 స్టెప్స్ అండి, ఈజీ. రిజిస్ట్రేషను, పేమెంటు, లాగిన్, అప్లోడ్, ఫోటో సైన్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ చివరిగా
ప్రింట్ వచ్చేసింది మనకు. ఇవన్నీ 6 స్టెప్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీని 2 వెబ్సైట్స్ ఉన్నాయండి, rcuesh.gov.in ఆన్లైన్, crcues.in. మొదటి దాంట్లో ఎలా అప్లై చేద్దాము చూద్దాం ఇప్పుడు. సో rcuesh.gov.in ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎయిర్ మార్క్ చేయించాం కదా, అక్కడ దానిపైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ విండోలో వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం మొదటిగా చేస్తున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. న్యూ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన విండో కనిపిస్తుంది. ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై నోటిఫికేషన్ కావాలంటే పైన ఉన్నదాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తాము. అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హావ్ రీడ్ అనేది చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నౌ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కూడా, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, అడ్రస్ అన్నీ కూడా ఫిల్ చేస్తాం. ఏ కేటగిరీ, సో ఇవన్నీ ఫిల్ చేయగానే చివరిగా మనకు రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషను నెక్స్ట్ విండో ఓపెన్ వస్తుంది. మనకు అక్కడ ఒక ఫైల్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.